రామలక్ష్మి, థ్యాంక్ యూ. నేను హర్ట్ అయ్యానండి. హర్ట్ అయ్యావా? ఎందుకు? మరి లేకపోతే భార్యాభర్తల మధ్య సారీలు థ్యాంక్స్లేంటండి? చూసారా అత్తయ్య గారు, ఉప్మాలో జీడిపప్పులా వాళ్ల మధ్య అనుబంధం ఆప్యాయత ఎలా పెరిగిపోతుందో. ఓకే రామలక్ష్మి, వెళ్ళొస్తాను. ఏంటండి మీరు అలా డైరెక్ట్గా వెళ్ళిపోవడమేనా? మరేం చేయాలి? ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు ప్రతిసారి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి. వెళ్తున్న పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని దేవుణ్ణి కోరుకోవాలి. చూసావా అన్నయ్య, వదిన నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందో. నిన్నింత ప్రేమగా శ్రద్ధగా చూసుకునే భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం అన్నయ్య. రామలక్ష్మి ఒకసారేమో ఇంత ప్రేమ చూపిస్తుంది, మరోసారేమో తనకు నాకు మధ్య భార్యాభర్తల బంధం లేనట్టుగా ప్రవర్తిస్తుంది. రామలక్ష్మిలో ఇలా రెండు ప్రవర్తనలకి కారణమేంటో అర్థం కావట్లేదు. వెళ్ళండి, వెళ్ళి దండం పెట్టుకోండి. అమ్మా, రామలక్ష్మి మనసులో ఏముందో నాకు తెలియట్లేదు, కాని తనని కాపాడుకునేలా చేసి తను ఎప్పటికీ నాతో ఉండేలా చేశావు, అదే నా అదృష్టం అనుకుంటాను. రామలక్ష్మి, వెళ్ళొస్తాను. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరొచ్చిన తర్వాతే పూజ మొదలవుతుంది, త్వరగా వచ్చేయండి, సరేనా? అలాగే. బాయ్ అండి. బాయ్. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను.